ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య మూడవ బుధవారము, పునిత చిన్నప్పగారి మనోపరివర్తనము. లేచి జ్ఞానస్థానము పొంది యేసునామమును ఉచ్చరించుచు మీ పాపములను కడిగివేసుకొనుము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 22:3 నుండి 16 వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 22:3 నుండి 16 వరకు. పౌలు ప్రజలతో ఇట్లు మాట్లాడెను, నేను సిలీషియాలోని తార్సు నగరములో జన్మించిన యూదుడను, కాని ఇక్కడ యెరూషలేమునందే పెరిగి గమాలియేలు వద్ద విద్యాభ్యాసము గావించి తిని మన పూర్వుల చట్టమును గూర్చి గట్టి ఉపదేశము పొంది తిని ఈనాడు ఇటనున్న మీరందరూ దేవునకు మిమ్ము మీరు అంకితము కావించుకొనినట్లే నేనును నన్ను నేను అంకితము కావించుకొంటిని. ప్రభు మార్గమును అనుసరించిన ప్రజలను మరణము పాలగునట్లు హింసించి తిని స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారిని చెరసాలలో పడవేయించి తిని ప్రధానార్చకుడు విచారణ సభలోని సభ్యులు అందరూ నేను చేసిన దానికి సాక్షులు. నేను వారి యొద్ద నుండి దమస్కులో ఉన్న సోదరులకు ఉత్తరములను తీసుకొని వచ్చి యెరూషలేములో శిక్షించు నిమిత్తము ఆ విశ్వాసులను బంధించి తీసుకొని వచ్చుటకై నేను అటకు వెళ్ళి తిని అట్లు నేను పయనించి దమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశము నుండి అకస్మత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించినది. అప్పుడు నేను నేల మీద పడిపోగా, సౌలు సౌలు నీవు ఏల నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది. నేను, ప్రభువా నీవు ఎవరవు అని అడిగి తిని, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని ఆయన నాతో చెప్పెను. అప్పుడు నా వెంటనున్నవారు వెలుగును చూచిరి, కాని నాతో మాట్లాడుచుండిన వాని స్వరము మాత్రము వినలేదు. ప్రభు నేను ఏమి చేయవలేను అని ప్రశ్నింపగా ఆయన లేచి దమస్కుపురమునకు పొమ్ము, నీవు ఏమి చేయవలెనని దేవుడు నిశ్చయించినో అదంతయు అక్కడ నీకు తెలుపబడును అని నాతో పలికెను. కన్నులు మిరుమిట్లు గొలుపు ఆ కాంతిని కాంచుటచే నేను ఏదియూ చూడలేకపోయి తిని. అందుచే నా సహచరులు నా చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించుకొని పోయిరి. అచ్చట మన ధర్మశాస్త్ర విధేయుడు అననియా అను ఒక భక్తుడు ఉండెను. యూదులందరూ అతడు మంచివాడు అని చెప్పుకొందురు. అతడు నా యుద్ధకు వచ్చి నా ప్రక్కన నిలబడి, సౌలు సోదరా నీ చూపును పొందుము అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది అతని వంక చూచి తిని, మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు తన సొంత స్వరముతో చెప్పదానిని వినుటకు నిన్ను ఎన్నుకొనియున్నాడు. ఏలన నీవు చూచిన దానిని విన్న దానిని జనులందరకు తెలియచెప్పుటకు ఆయనకు నీవు సాక్షివై ఉందువు. ఇక ఆలస్యమేలా లేచి బప్తిస్మము పొంది ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను కడిగి వేసుకొనుము అని ఉపదేశించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 16:15 నుండి 18 వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి
సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్యభాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.